నుంచి పోలీసులను తీసుకొని వచ్చారు. ఏమా ఇది యుద్ధం జరుగుతుందా? మహబూబ్నగర్ జిల్లా, వికారాబాద్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, సగం వనపర్తి జిల్లా, నాలుగు జిల్లాల నుంచి వందల మంది పోలీసులను వ్యాన్లు, జీపులు, మొత్తం బాంబు స్క్వాడ్లు ఇంతమందిని తీసుకొని రావాలా? కొడంగల్ రెండు శిలాపాలు కాల టెంకాయలు కొట్టడానికి మీ బతికేందో దాన్ని బట్టి అర్థమైంది. మీ బతికేందో కొడంగల్ దాన్ని బట్టి అర్థమైంది. ఓ నలుగురు కూలోళ్లను గొర్రెలను కొన్నట్టు కొన్ని రీసైక్లింగ్ చేసి నాలుగు సార్లు అక్కడిక్కడ తిప్పి కండలు కప్పితే మీరు పెద్ద మొగోళ్ళు అయిపోయారు, కొడంగల్ పెద్ద టీఆర్ఎస్ ఇక్కడ పీకి పగలదీస్తుంది అని చెప్పి మీరు అందరు పోజులు పోతున్నారా? మీ బతుకు దేనికో దేనికో లెక్క చెప్పు, రాండి మాట్లాడదాం. కాబట్టి ఇవాళ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా ఎవరిని కూడా ఇవాళ కొద్దిమంది కార్యకర్తలకు దెబ్బలు తగిలినాయి. కొంతమందిని తీసుకొని కోయిల్కొండలా, కొంతమంది దామగిద్దల, కొంతమంది మద్దూరు పోలీస్ స్టేషన్లలో మీరు మా కార్యకర్తలను నిర్బంధించి మీరు పైశాచి కానందం పొందుతారు. ఇంతకుముందే ఎస్పీ గారితో డిఎస్పీ గారితో మాట్లాడారు. దయచేసి మీరు నిబంధనలకు లోబడి మీ ఉద్యోగాలు చేయండి. అధికారం శాశ్వతం కాదు. డిఎస్పీ గారిని అడిగిన ఎన్నేళ్ల నుంచి నువ్వు సర్వీస్ చేస్తున్నావా? 26 సంవత్సరాలు అయింది సార్ అన్నాడు. 26 సంవత్సరాలలో ప్రభుత్వాలు చాలా మారినాయి కదా, ఇట్లుండేనా అంటే ఈ ఏం చేయాలి సార్ మాకు తప్పని పరిస్థితి అని. ఒక్క సంవత్సరం తిరిగే లోపల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్క పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్క అధికారి పేరు రాసి పెట్టుకుంటాం. టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పనిచేసిన వాళ్ళు ఎవరి కూడా నౌకర్ అనేది ఉండదు. ఉద్యోగాలు ఊడగొడతాం. మీరు నిబంధనల మేరకు పనిచేయండి. రాజకీయ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తే చూస్తూ ఊరుకునే సమస్యనే లేదు. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మంత్రులు పెట్టే ఒత్తిడికి లొంగకండి. మన కోజ్కీలో